గణాంకాల్లో దిట్టైన శ్రీ కృష్ణరాజు గారు అలాగే ఎన్ఆర్టీఎస్ తో పేరుతో విదేశీయుల్లో ఉన్నటువంటి మన వాళ్ళకి సేవలు అందిస్తున్న వెంకట్ గారు అలాగే నా సహచరుడు ఇప్పుడే చెప్పారు ఆయన విశేషమైనటువంటి కృషి చేసి ఇలాంటి స్కామ్ల్ని బయటికి తీసుకొచ్చినటువంటి మేధావిగా శ్యామ్ గారు అలాగే మిగతా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ చిట్ ఫండ్ స్కామ్లు జరుగుతున్నాయా లేదా ఆంధ్రప్రదేశ్ అందుకు అతీతంగా ఉందా తెలంగాణ అతీతంగా ఉందా లేక మిగతా రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు ఇక్కడ వర్తిస్తాయా వర్తించవా నేను ఈ ఈ సెమినార్ అన్న తర్వాత ఇంటర్నెట్ లో కొంత చూశాను చూస్తే 2016 నాటికే ఈ చిట్ ఫండ్ కంపెనీలనండి పోంజీ కంపెనీలనండి ఇవన్నీ కలిపి 80,000 కోట్ల మేర ప్రజల్ని మోసం చేశాయని సిబిఐ ఒక అంచనా వేసింది వీళ్ళంతా అట్లాగే గుజరాత్ లో ఒక గుజరాత్ లోనే 10,000 కోట్లు అంట ఈ మధ్య కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ లో 2-3 లక్షల మంది చిట్టుదారులు మోసపోయారు 1,105 కోట్లు నష్టపోతే ఇప్పటికీ 30 కోట్లు మాత్రమే రికవర్ చేయగలిగారు ఇక శారదా గ్రూప్ వారు 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మేర 17 లక్షల మంది నుంచి వసూలు చేశారు ఇది 2013 నుంచి 13 లో ఈ మొత్తం అంతా గందరగోళంలో పడిపోయింది ఆ తర్వాత ఇవంతా కూడా పెద్ద సెన్సేషనల్ కేసులుగా కూడా ఉన్నాయి ఈవెన్ ఒడిషాలో కూడా కొద్ది రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల మేర ఒక కంపెనీ మోసం చేసిందని చెప్పి అక్కడ చందాదారులు ఆందోళన దిగినటువంటి ఘట్టాలు జరిగాయి పంజాబ్లో పెరల్ గ్రూప్ అనే సంస్థ ఇదే చిట్ ఫండ్ కంపెనీ మోసాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ మీడియా మొఘల్గా పేరొందిన శ్రీ రామోజీరావు గారు మార్గదర్శి గ్రూప్ని నడుపుతున్నారు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నారు వారు ఆ కంపెనీల వ్యాపారాలు చేయడాన్ని మనం తప్పట్టక్కర్లేదు పేపర్ నడపడాన్ని తప్పట్టక్కర్లేదు కానీ బేసికల్గా ఒక పత్రిక కేవలం ఒక చిట్ ఫండ్ కంపెనీ కోసమే పనిచేస్తుందా ఉదాహరణకి ఈరోజు చూస్తే మీరు గమనించండి ఒకసారి నేను చూశాను హాఫ్ పేజీ మార్గదర్శి వాళ్ళు ఇవ్వవలసిన వివరణ మొత్తం ఈనాడులో ఇచ్చారు అదే సపోజ్ అదే అగ్రిగోల్డ్లో లేకపోతే ఇంకోళ్ళో అనుకోండి వాళ్ళు ఏదైనా వివరణ ఇస్తే ఎంత ఇస్తారండి అంతా కలిపి ఎంత ముక్కు ఇస్తారు లేదు ఇవ్వదలిస్తే ఇస్తారు అసలు ఇవ్వకపోవచ్చు కూడా ఇప్పుడు అదంతా లెక్కేస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఆ మధ్య పేజీలు కొద్దీ ఇచ్చారు అంటే మార్గదర్శి సంస్థ కోసం ఈనాడుని పూర్తిగా కేటాయించేస్తున్నారు దాన్ని రాజకీయ పరిభాషలో తాకట్టు పెడుతున్నారా ఇంకోట అని ఏమైనా అనుకోవచ్చు కానీ ఈ మొత్తం వ్యవహారంలో రామోజీరావు గారు తప్పు చేస్తున్నారు అన్న భావన నాకు కలుగుతోంది కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఏ నువ్వు పనిచేయలేదా 24 ఏళ్ళు అని ఎస్ నేను పనిచేశాను నేను ఉద్యోగం చేశాను నాకు జీతం ఇచ్చారు నాకు ఆయనతో సంబంధాలు బాగానే ఉన్నాయి అది వేరే కథ కానీ ఆయనే ఒక సందర్భంలో నాకేం చెప్పారంటే నేను తప్పు చేసినా సరే రాయండి అన్నారు నేను తప్పు చేస్తే రుజువు చేయన్నారు ఇప్పుడు ఆశ్చర్యంగా నాకు అనిపిస్తూ ఉంటుంది మరి ఆ రోజు ఎట్లా అన్నారో ఏమిటో కానీ ఇవాళ నేను ఆయన మీద ఆర్టికల్స్ రాయాల్సి వస్తూ ఉంది ఇలా ఉపన్యాసాలు చెప్పాల్సి వస్తూ ఉంది ఇలా తప్పులు చేసి ఆయన ఎందుకు సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం మాత్రం అనిపిస్తూ ఉంది ఇది మా అందరికీ బాధాకరమే శ్యామ్ గారు కానీ మేమంతా కలిసి పనిచేసాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి నేను అక్కడ పనిచేయటం కాదు ఇక్కడ రామోజీరావు తప్పు చేశారా లేదా ఆయన మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారా లేరా ఇటువంటివి ఆలోచించినప్పుడు రామోజీరావు తప్పు చేస్తున్నారు రామోజీరావు ఏ రకంగా తప్పు చేస్తున్నారు మార్గదర్శి కేసులో ఆయన సిఐడి వారు కొన్ని నిర్దిష్టమైనటువంటి అభియోగాలు మోపారు అంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టమైనటువంటి అభియోగాలతో కేసుకెళ్తే హైకోర్టులో ఎట్లా అది కేసు కొట్టేవేయబడిందో ఆయన వివరంగా చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఏమిటి న్యాయ వ్యవస్థ ఇలా అవుతుందా ఆయన మళ్ళీ తంటాలు పడి ఆయనకు తెలియకుండానే కేసు కొట్టి వేస్తారా అంటే ఏదో జరిగిందనే కదా దాని అర్థం ఇప్పుడు సిఐడి వారు కొన్ని కేసు ఈ నొక్కల మీద దాడులు సోదాలు చేశారా రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలని సోదాలు చేశారు నేను ఆ మధ్య శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు వచ్చారు బీజేపీ నాయకుడు కుమారుడు అనమాట ఆయన ఆ కుర్రాడు నేను చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాను సార్ అన్నాడు ఎట్లా నడుపుతున్నావు మరి నీ మీద సోదాలు వచ్చి జరిగినాయా అన్న ఎందుకు వెళ్ళలేదు సార్ రాష్ట్రం అంతా వచ్చి నా కంపెనీకి కూడా వచ్చారండి అన్నారు మరి నీకేం ఇబ్బంది అవ్వలేదా మరి నువ్వు అన్ని చూపించేసావా అన్న ఎందుకు నాకేం ఇబ్బంది సార్ నేనేం తప్పు చేయట్లేదు చూపించేశాను చూశారు సంతకం పెట్టి వెళ్ళిపోయారు సార్ మరి అదే పని రామోజీరావు కంపెనీ వారు ఎందుకు చేయట్లేదు
ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎవరైనా సరే ఇగో ఈ కారణం వల్ల ఆయన అలా చేస్తున్నారు, ఆయన ఏమన్నా రాజ్యాంగం అతీతమా, చట్టాలకు అతీతమా, ఏమిటి? అయ్యా మీ నా ఫైల్స్ ఇవయ్యా, నా కంప్యూటర్ ఇదయ్యా, నేను ఇగో నీ ఇష్టం ఏదైనా ఎత్తుక్కో అంటే అప్పుడు రామోజీరావుని శంషేర్గా శబాష్గా చెప్పాడండి. అది పద్ధతి అంటే, అది ఛాలెంజ్ అంటే అని అందరూ అనుకోవచ్చు. కానీ ఆయన ఏమంటున్నారు, ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బే మీరు మా దగ్గరికి రావడానికే వీల్లేదు, మా కంప్యూటర్లు చూడకూడదు, మరి సిఐడి ఎందుకుంది, పోలీస్ వ్యవస్థ ఎందుకుంది, ప్రభుత్వం ఎందుకుంది, మరి మీరే కదా తెల్లారు లేస్తే పేపర్లు రాస్తారు. ఉదాహరణకి ఇవాళ పేపరే తీసుకుందాం, తెలంగాణలో 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ అమలు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు అమలు చేయరు అని రాశారు. ఇక్కడ ఎవరన్నా అడిగారా తెలంగాణలో అమలు చేస్తున్నారు, ఇక్కడ మీరు కూడా అమలు చేయండి అని అడిగారా? అడగలేదు కదా. మరి నువ్వెందుకు రాసావు, మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసేయచ్చు అట్లా. మరి మీరు చెప్తున్న థీరీ ప్రకారం ఎవరు కంప్లైంట్ చేయలేదని మీరు అంటున్నారు, మరి ఇది ఎవరిని అడిగారా? ఇంకోటి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నేను 2 పేపర్లు తిరగేస్తూ ఉంటే తెలంగాణ, ఇక్కడ తెలంగాణలో చాలా ఆశ్చర్యంగా రాస్తుంటారు. ఆ మధ్య తెలంగాణలో కొన్ని బిల్డింగులు అక్రమంగా కడుతున్నారట. అక్రమంగా కడుతుంటే ఈనాడు పేపర్లు ఏం రాశారు సార్? అక్రమంగా కడుతుంటే పట్టించుకొని ప్రభుత్వం, పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులను పెద్ద వార్త రాశారు. అంటే ఏమిటి దాని అర్థం? అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే రాయటం పత్రిక బాధ్యతగా భావించి, లేదు అధికారుల బాధ్యతగా అధికారుల దృష్టి తీసుకెళ్ళటం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓకే, అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎక్కడైనా ఒక అక్రమ కట్టడానికి కూలిస్తే ఇంకేముంది విధ్వంసం. ఇదేంది, అక్కడేమో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఇక్కడ విధ్వంసం. ఇది చాలా విచిత్రమైన పోకడ. నేను ఎప్పుడు ఏదో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఈ మధ్య తెలంగాణలో వరదలు వచ్చాయి, ఇక్కడ వరదలు వచ్చాయి. తెలంగాణలో 40 మంది చనిపోయారు. వరద 40 మంది చనిపోతే ఆయన ఎడిటోరియల్ రాస్తారు రామోజీరావు, తెలంగాణలో వరదలను కంట్రోల్ చేసిన కేసీఆర్ గారు. ఇదేంది 40 మంది చనిపోతే? ఇప్పుడు ఆయన, నేను దానికి కేసీఆర్ బాధ్యత కాదని నేను చెప్పట్లా, కానీ మీరు రాసిన తీరు ఎట్లా ఉంది? 40 మంది చనిపోతే కేసీఆర్ గారు బాగా కంట్రోల్ చేశారని రాశారు, వరదలనే కంట్రోల్ చేశారు. పోని ఏపీకి వచ్చేసరికి అదే దాంట్లో ఏం రాశారు? ఇక్కడ ఒక్కరు కూడా చనిపోలా, వరదలు ఆపలేకపోయినా జగన్ అంట. ఆయనేమో కంట్రోల్ చేశారంటే ఈ జగన్ వరదలు ఆపలేకపోయారంట. అంటే ఇప్పుడు ఇది ఎవరు ఎవరి మీద కక్ష కట్టారంటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమా అన్నది మనందరం ఆలోచించుకోవాలి. ఈ రకంగా 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వాన్ని వేధిస్తున్న ఈనాడు వారు ఇప్పుడేమంటారు అంటే, 4 ఏళ్లుగా వేధిస్తూ విపరీతమైన అబద్ధాలు అసత్యాలు రాస్తూ ఏదైనా అంటే అది ప్రజాస్వామ్యం అంటున్నారు. అరే నువ్వు అబద్ధాలు ఎందుకు రాస్తున్నావు అంటే అది పత్రికా స్వేచ్ఛ అంటున్నారు. ఈ రకంగా పత్రికా స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్న పత్రికలు దురదృష్టం. ఈనాడే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, కొన్ని విలువలు మెయింటైన్ చేయాలి. మీరు అనగచ్చు, మీరు మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో కొంత పార్టీ లైజాన్ కొంత వైపు తీసుకున్నప్పటికి కూడా ఇంత నీచంగా ఇంత దారుణంగా రాయాలి. ఓకే రైట్, ఎక్కడ అక్రమాలున్నా ప్రశ్నించు, ఏదైనా చేయి, ప్రభుత్వంలో లోపాలుండు, అది ఏమి రాయొద్దని మా బోటాలు అను. ఓకే, మరి అట్ ది సేమ్ టైం మార్గదర్శిలో అక్రమాల గురించి అడిగితే కక్షను ఎట్లా అంటున్నారు? అది ఎట్లా ప్రభుత్వాన్ని వేధిస్తేనేమో అది ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంట. మార్గదర్శిలో అయ్యా నువ్వు ఈ డిపాజిట్లు ఆంధ్రా డిపాజిట్లని తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎట్లా పెట్టుకుంటున్నావంటే అది నా ఇష్టం. మరి రూల్ ఏ రూల్ ప్రకారం పెట్టుకున్నామంటే నేను చెప్పను. ఇది ఎట్లా, ఇది కేవలం నా అభిప్రాయం అయితే. నేను ఉండవల్లి గారి ఈ వ్యాఖ్యలు ఈ మధ్యకాలం విన్నా, ఆయన అడిగే 3-4 సమాధానం చెప్తే ఆయన సవాల్ కూడా విసిరారు. ఆడిటర్లు అట్లాగే లాయర్లు వీళ్ళిద్దరితో కూర్చుంటాను నేను, నన్ను కన్విన్స్ చేయండి, నేను రామోజీరావు కేసులో తప్పు చేశానని రుజువు చేయండి, నేను నా కేసు విత్డ్రా చేసుకోవడమే కాకుండా నేను ఇక అసలు వాటి గురించే మాట్లాడను, ఆయన నేను తప్పు లేదని చెబుతాను. మరి దానికి సమాధానం రాదేమి? మరి అది చెప్పొచ్చు కదా, మీరు చట్ట ప్రకారమే ఇక్కడి నుంచి తరలించారా లేదా. ఇటువంటి వాటిని గమనించి రామోజీరావు ఒక పత్రికా విలువలు మెయింటైన్ చేయాలనుకుంటే వాస్తవాలకు తగ్గట్టుగా రావాలని, అలాగే ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయ తెలిస్తే మేము పలానా రాజకీయ పార్టీ కొమ్ముగాస్తామని స్పష్టంగా ఆ బొమ్మ ఏదో వేసుకుని ప్రచారం చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆ ముసుగులో చేయొద్దని, అలాగే కక్ష పేరుతో ఏ చేసిన తప్పులు తప్పించుకోవద్దని నా సూచన. దానికి వాస్తవాలకు తగ్గట్టుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.